ప్రేమ కలిగిన మా తండ్రి, రెండవ రోజు మీ మాటలు వినటానికి మీ పిల్లలందరూ ఖాళీ హృదయాలతో మీ ముందు కూర్చున్నారు. మహాజ్ఞానాన్ని ఎరుగుటకు వారి మనోనేత్రాలను తెరవండి. యేసునామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రైస్తవ్యం భూమిని తలక్రిందులు చేసేది. క్రైస్తవ్యం భూమిని తలక్రిందులు చేసేది అని ప్రారంభ శతాబ్దంలో ఆనాటి క్రైస్తవ నాయకులకు వారి కొరకు చెప్పబడిన మాట వ్రాయబడింది. కనుక మన మధ్య సంస్థాపరమైనటువంటి హద్దులు మనం గీసుకోకుండా ఒక్కటిగా కలిసి రాబోయే భయంకర విపత్తు నుండి క్రైస్తవ్యాన్ని కాపాడాలి. ఇరాక్ దేశంలో ఆరంభమైన ఈ దారుణ మారణకాండ క్రైస్తవ దేవాలయాలను పగలగొట్టడం, క్రైస్తవ స్త్రీలను మానభంగం చేయటం, తర్వాత చంపేయటం, క్రైస్తవులైన మగవాళ్ళని ఎడారి ప్రాంతానికి తీసుకువెళ్ళి చేతులు కట్టి కాల్చివేయటం, రకరకాలైనటువంటి దారుణ మారణ కాండ ప్రపంచ దేశంలో దేశాలలో పుడుతుంది. మన దేశంలో కూడా విత్తనాలు వేయబడ్డాయి. కనుక మనం అంతా కలవాలి. ఏదో ఒక రాజకీయ పార్టీ పెట్టడానికో లేదా మరొక దానికోసం మనం చేయటం లేదు. ఇది కేవలం క్రైస్తవ్యాన్ని కాపాడటానికి మాత్రమే. ఓకే, మన పాఠంలోకి వెళ్దాం. ఈ మానవ జీవితంలో ఉన్న మనిషి తన ప్రాణాన్ని ఈ దేహంలో ఉంచుకోవటానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. మానవ శాస్త్రాలకు కనబడినది ప్రాణము, దేహము. మానవ శాస్త్రాలకు కనబడినది మానవ దేహం, మనిషి ప్రాణం. ఈ రెండు మనిషిలో ఉన్నాయి. ఇవి లేకపోతే మనిషి లేడు అనేటటువంటి పరిస్థితికి మరి వచ్చిన ఈ సమాజానికి కుమారుడు సంతోష్ మంచి మెసేజ్ మీకు ఇచ్చాడు. అది మీకు అర్థమైంది అనుకుంటాను. చాలా హై స్కేల్లో చెప్పాడు అది. కనుక ఈరోజు సమాజం ఈ దేహంలో ఎలాగైనా ఉండాలి 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 అని 1960 నుంచి వీటికి ఈ శాస్త్రవేత్తలు పునాదులు వేశారు. ఆ పునాది పేరు మృత శరీరాలకు పునరుజ్జీవం. అలైన్ సింక్లర్ అనేటటువంటి ఒక ఇంగ్లాండ్ శాస్త్రవేత్త, ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఈరోజు సైన్స్ డెవలప్ అవుతుంది. ఈ సైన్స్ డెవలప్ అవుతున్నది రోజు రోజుకి ఎంతెంతో ఎత్తుకు వెళ్ళిపోతుంది. ఈరోజు శాస్త్రం ఫిజియాలజీ అంటారు దాన్ని, శరీర ధర్మశాస్త్రం ఫిజియాలజీ. కనుక ప్రపంచంలో ప్రవేశించిన భయంకరమైనటువంటి మరణకరమైన వ్యాధులు అనగా ఎయిడ్స్ లాంటివి, క్యాన్సర్ లాంటివి వచ్చిన తర్వాత మనుషులు చచ్చిపోతున్నారు. మందు మాత్రం కనిపెట్టబడలేదు. మెడిసిన్ దానికి విరుగుడు ఇంకా రాలేదు. ఒకవేళ మరొక 50 సంవత్సరాల తర్వాత 60 సంవత్సరాల తర్వాత ఇలాంటి మందులు ప్రపంచంలో ప్రవేశిస్తే మరప్పుడు వీళ్ళు చచ్చిపోయిన వాళ్ళు పురుగులైపోతారు కదా. మట్టి తినేస్తుంది, మట్టి పురుగులు తినేస్తాయి వాళ్ళని. వాళ్ళకి దేహం ఉండదు కదా, ఈ కళ్ళు, ఈ ముక్కు, ఈ చెవులు ఇవే ఉండవు. మట్టిలో కలిసిపోతారు వాళ్ళంతా. కనుక మందు వచ్చే నాటికి సుమారు 100 సంవత్సరాలలో మరొక 100 సంవత్సరాలలో
మెడిసిన్ ఒకవేళ ఈ ఎయిడ్స్ లాంటి దీర్ఘ భయంకరమైనటువంటి మరణకరమైన వ్యాధులకు కానివ్వండి, క్యాన్సర్ లాంటి వ్యాధులకు కానివ్వండి, మందు కనిపెట్టబడుతుంది ఎప్పటికైనా ఈ శాస్త్ర ప్రపంచంలో, అప్పుడు ఆ మందు వెయ్యటానికి వీళ్ళు ఉంటారు కదా, కనుక వీళ్ళ భద్రపరిచే ఒక స్కీమ్ని ఇంగ్లాండ్ దేశంలో ఆయన ప్రారంభించాడండి 1985 సుమారు. ఆ ఇంగ్లాండ్ దేశంలో ఆయన భార్య అలైన్ సింక్లర్ కానీ అతని భార్య కానీ ఈ స్కీమును ప్రారంభించి డీప్ ఫ్రీజ్ పథకం అని ఒకదాన్ని ప్రారంభించారు. 1985 నాటికి 12 మంది ఇందులో రిజిస్టర్ చేయబడ్డారు. అంటే చనిపోయిన తర్వాత వారి శరీరాలని డెత్ సర్టిఫికెట్ తీసుకున్న తర్వాత అలైన్ సింక్లర్ గారు పెట్టినటువంటి ప్రాజెక్ట్కి అప్పగించాలి ఆ శరీరాన్ని. అప్పుడు ఆ శరీరాన్ని అతను తీసుకొచ్చి ఆ మృత శరీరాన్ని దేహాన్ని శవాన్ని మొత్తం రక్తనాళాలు కానివ్వండి, మెదడు కానివ్వండి, మరి లోపల ఉన్న అన్నిటి కూడా శుద్ధి చేసిన తర్వాత డీప్ ఫ్రిజ్లో సుమారు 170-180 మైనస్లో దీన్ని అత్యల్పమైన నీళ్లు గడ్డగట్టుకుపోయే భయంకరమైన పరిస్థితిలో డీప్ ఫ్రిజ్లో 100 ఇయర్స్ ఒక సంవత్సర 100 సంవత్సరాల కాలం ఆ ఒక బాక్స్లో ఆ శరీరాన్ని భద్రపరచడానికి స్కీమ్ పెట్టి 22 లక్షల రూపాయలు ఆ రోజు 1985 22 లక్షల రూపాయలు దానికి వెల కట్టాడు దేవుని పిల్లలారా. ఈరోజు కూడాది అలా ఎవరైతే ఈ సంస్థకి ఈ ప్రాజెక్ట్కి మా మరణానంతరం మా శరీరాన్ని అలైన్ సింక్లర్ గారికి అప్పగించండి అని వాళ్ళ దగ్గర బ్రతికుండగానే ఉత్తరాలు తీసేసుకొని సంతకాలతో చనిపోయిన తర్వాత డెత్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత ఈ శరీరాన్ని శవాన్ని తీసుకుని వెళ్ళి మరి ఈ డీప్ ఫ్రిజ్ ప్రాసెస్ చేయించిన తర్వాత భద్రపరచడానికి అమెరికాకి పంపిస్తాడు లాస్ ఏంజల్స్. అక్కడ ఈ శరీరాలన్నింటినీ భద్రపరుస్తారు. వీరి ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు కానీ చనిపోతే మందు కనిపెట్టబడలేదు కదా, మందు కనిపెట్టిన తర్వాత మందు ఇవ్వడానికి ఈ దేహాలు ఉండవు కదా, కనుక ఈ దేహాలన్నింటినీ ఈ శరీరాలని శవాలన్నింటినీ కూడా మరి 100 ఏళ్ళు భద్రపరచగలిగే మరి ఈ డీప్ ఫ్రిజ్ సిస్టమ్ అనే దాన్ని లాస్ ఏంజలీస్లో ఒక ఫ్యాక్టరీని ప్రారంభించాడు అలైన్ సింక్లర్. అప్పుడు ఈ శరీరాలన్నీ కూడా ప్యాక్ అయిపోయిన తర్వాత బై ఫ్లైట్ ఇవన్నీ కూడా ఇంగ్లాండ్ నుంచి అమెరికాలోని లాస్ ఏంజలీస్కి వెళ్ళిపోతాయి. అక్కడ వాటిని భద్రపరుస్తారు డీప్ ఫ్రిజ్ల బాక్సుల్లో, మరి లోపల మరి జీవకణాలు చనిపోకుండా అనే ప్రాసెస్ పెట్టాడు. ఆలోచించండి, ఇది ఉంది, ఈ ప్రాజెక్ట్ ఇప్పటికీ ఉంది, మరి ఇది తలపెట్టి 1961-62లో ఈ ప్రాజెక్ట్ ఆలోచించాడు. 1985 నుంచి ఇది వర్క్ అంటే పనిచేసేటట్టుగా చేశాడు. చాలా శరీరాలు అంటే మించుమించి ఈరోజు కానీ మీరు మన శరీరాన్ని అనల్ సింక్లర్ గారికి అంటే ఇప్పుడు 41 ఆయన ఆ రోజుకి 41 మరి ఈరోజు ఇంచుమించు నా వయసు ఉంటుంది ఆయనకి సింక్లర్ గారికి. కనుక ఈరోజు మన శరీరాలు ఎవరైనా మనం ఆయనకి వెంటనే మన నెట్లోకి వెళ్ళి ఆయన అడ్రస్ తీసుకొని మా శరీరాన్ని మరి మీ డీప్ ఫ్రీజ్ సిస్టంలో మమ్మల్ని కూడా సభ్యులుగా చేర్చుకోండి అని మనం చెప్పుకుంటే మన దగ్గర నుంచి కూడా వాళ్ళు అన్ని డాక్యుమెంట్లు తీసుకున్న తర్వాత ఇప్పుడు ప్రజెంట్ అమౌంట్ ఈజ్ 5 crores ఇండియన్ మనీ, 5 కోట్ల రూపాయలు ఆయనకి ఈరోజు ఇవ్వాలి. డబ్బు మనం అతనికి డిపాజిట్ చేసేస్తే మన శరీరాన్ని భద్రపరుస్తాడు. ఎందుకు 100 ఏళ్ల తర్వాత ఈ రోగానికి మందు కనిపెడితే అప్పుడు ఆ మందుని ఆ శవంలోకి ప్రవేశపెట్టి తిరిగి బతికిస్తాడట. అదండి ఆయన కంపెనీ. దేవుని పిల్లలారా, ఒకసారి ఈ మనుషుల జ్ఞానం ఇలా ఉంది, మరి దేవుణ్ణి ఒకసారి మనం అడగాలి. ఎందుకంటే మానవుని పుట్టుక అనేది బైబిల్ చెప్పిందే తప్ప మిగిలిన ఏ గ్రంథాలలోనూ ఎంత మహాజ్ఞానం మరి నిక్షిప్తమై ఉన్న సంగతి లేదండి. ఎందుకంటే బైబిల్ ఒక విజ్ఞానపు గని. ఈరోజు శాస్త్రాలు మరి దాని కింద జోహారనాలి తప్ప శాస్త్రవేత్తలు ఇంతవరకు కూడా ఎవరు మరి నన్ను ప్రశ్నించలేకపోతున్నారంటే అదే కారణం.
ఏంటంటే ఒకసారి మనం బైబిల్లోకి వెళ్దాం. మరి ఆది కాండంలో మానవ దేహాన్ని ఎలా చేశాడు దేవుడు? మట్టితో. 2:7 మీరు చూస్తారు, నేల మట్టితో, అంటే మరణము కాని ఒక ఆకారాన్ని మొట్టమొదటి సృష్టించాడు దేవుడు. మరణము కాని ఆకారం అది, మరణ ద్వారము చూడని ఆకారం. కుమారుడు చెప్పినట్టుగా చావు లేదు వాళ్ళకి. అమరుల్లో వాళ్ళు, అమరులు అంటే నిత్యం ఉండేవాళ్ళు. ఈ మట్టితోనే దేహాన్ని చేశాడు, కానీ దానికి జీవం లేదు. జీవం లేని ఏ శరీరం అయినా అది శవం అంటారు తప్ప శరీరం అనే దానిని అనకూడదు. మరి శవంగా ఉంచుకుంటాడు ఆయన, ఉంచడు. అప్పుడు కుమారుడు సంతోష్ చెప్పాడు, తనలోని జీవవాయువుని నరుని నాసికారంధ్రముల గుండా ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు, నిలబడ్డాడు. అంటే దేవునిలోని ఆత్మ మట్టి బొమ్మ, దేవుడు చేసిన మట్టి బొమ్మలోకి వెళ్ళింది. అప్పుడు ఆదాము లేచాడు. ఆదాము ఎంత గొప్పవాడు అని మనం అనుకుంటే రోజు చాలా గొప్ప సంగతి అండి. ఆదాము ఒక గాఢ నిద్ర కలుగు చేశాడు, పక్కటెముకను తీశాడు, మన ఆది తల్లిని చేశాడు అవ్వ, ఎదురుగుండా నిలబెట్టాడు. అప్పుడు ఇతనికి తెలివచ్చింది. తెలివచ్చి చూడమన్నాడు. నాయన ఎవరో తెలుసా అని అడిగాడు. నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము, నరుడు నరు నుండి తీయబడినది, నారి అన్నాడు. ఏంటండి అతనికి అంత పవర్ ఉంది, చూడకుండా ఎలా చెప్పేశాడండి? అతన్ని అతను అని చెప్పుకునే ఆత్మ అది దేవుని నుండి వచ్చింది. దేవుడు ఎంత ఉన్నతంగా ఉన్నాడో అంత ఉన్నతంగా మట్టి శరీరంలో ఆదాం కనబడుతున్నట్టుగా మనకు కనబడుతుందండి. పేర్లు ఆదామే పెట్టాలండి, ఆయనే పెట్టాలి. ఈ మట్టి ఆకారం కోసం విశ్వాన్ని చేశాడు, విశ్వంలో ఈ మట్టి ఆకారం కోసం అన్నీ చేశాడు, అన్నీ మనిషి పాదాల క్రింద పెట్టాడు. అలా ఆకారాన్ని తెచ్చుకున్న మనిషి తప్పు చేశాడు. 2:19 ఆది కాండం 2:19. ఆ రోజు దేవుడు అంటున్నాడు, నీవు నేలకు చేరు పర్యంతము, అంటే ఏ మట్టి నుండి తీశాడో మనిషిని ఆ మట్టిలోకే మరలా పంపేస్తున్నాడు. ఏ ఆకారాన్ని మట్టి నుండి తీశాడో ఆ ఆకారాన్ని మట్టికి పంపుతున్నాడు. కానీ నీవు నేలకు చేరు పర్యంతము అని మొదటి పదం ఉపయోగించి అదే వచనంలో నేల నుండి తీయబడితివి, నీవు మన్నే, నీ ఆకారం, నీ దేహం, నీ శరీరం, నీకు ఇచ్చిన ఫిజిక్ ఇదంతా కూడా మట్టిలో నుంచే వచ్చింది. నువ్వు మన్ను, నువ్వు మట్టి బుద్ధి చూపించుకున్నావు, నువ్వు మంటివాడు అర్పించుకున్నావు. నావాడవు కాదు నువ్వు, ఆత్మగా ఉన్నావనే సంగతి నువ్వు మర్చిపోయావు. మట్టి అని నువ్వు అనుకున్నావు, మట్టిలో కలిసిపోతున్నావు. మట్టిని నువ్వు అనుకున్నావు, మట్టి జ్ఞానాన్ని ఎక్కించుకుంటున్నావు. మట్టిని నువ్వు అనుకున్నావు, మహాపరాక్రమవంతమైన ఆత్మ భారీ ఆకారాన్ని చూడలేకపోతున్నావు. నువ్వు మట్టిలో కలిసిపోరా అన్నాడు. అది శాపం. తప్పు చేశాడు కదా, మనకు తెలుసు కదా తప్పేంటో, చిన్నప్పటి నుంచి వింటున్నాం మట్టిలో కలిసిపోమన్నాడు. 103 కీర్తన గ్రంథంలో 14 చూసేసరికి మహనీయుడు కీర్తనకారుడు రాసిన ఒక అద్భుతమైనటువంటి మాట మనం చూద్దామండి. 103:14 మనము మంటివారమని మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన చేశాడు కదా, మరి ఆయనకు తెలీదా? మనము మట్టివారము ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. నువ్వు మట్టివాడు అయిపోయావయ్యా, ఏదేను నుండి నువ్వు మట్టివాడు అయిపోయావు? మట్టి గురించిన ఆలోచన. ఈ దేహం అండి ఈ మట్టిలో నుంచే కదా వచ్చింది. ఈ మట్టిలో పుట్టినవన్నీ, మట్టిలో నుంచి వచ్చిన ఈ దేహం కోరుకోవటం విశేషం, అద్భుతం అండి. అప్పుడప్పుడు అంటుంటారు కదా, అమ్మాయినిచ్చి మన అబ్బాయికి చేయటం ఏదో, ఆడపిల్లని చూడగానే
అమ్మాయి మనసు ఎప్పుడు కన్నవాళ్ళింటి మీదే ఉంటుందండి, కన్నవాళ్ళ మీదే ఉంటుందండి ఆమెకి అంటుంటారు ఆడపిల్లని మన ఇంటి కోడలుగా కానీ. మరి వివాహ సమయంలో మరి కొంతకాలం వాళ్ళ కాపురం చేసిన తర్వాత పాప ఎప్పుడు మా అమ్మల దగ్గరికి వెళ్ళిపోతాను, మా అమ్మల దగ్గరికి వెళ్ళిపోతాను అంటుంది. ఎందుకంటే ఆ ఇంటిదే కదా, కనుక మనం మనకు వచ్చిన ఈ దేహం ఏ ఇంటిది, మట్టిది, అక్కడికి వెళ్ళిపోవాలని. అందులో వచ్చిన తోటకూర, అందులో వచ్చిన బొగ్గొంగూర, అందులో వంకాయ అందరూ తాగిపోతుందా, అందరూ తాగిపోతుందా, అందులో వచ్చిన గ్యాసు, అందులో వచ్చిన బొగ్గు, అందులో వచ్చిన టీసులు, అది దేనికోసం? ఈ శరీరం ఊరేగింపు చేయడానికే కదా అంతానా. మట్టి నుండి వచ్చిన ప్రతిదీ సైన్స్ అని ఈరోజు చెప్పుకుంటున్నారు చూసారా, ఇదంతా కూడా ప్రకృతి నుంచి పుట్టింది. ప్రకృతి నుంచి పుట్టించటం కోసం ఈ దేహం కోసం ఈ దేహం ఎన్ని కష్టాలు పడుతుంది. శాస్త్రవేత్తని పేరు పెట్టుకుంది, చరిత్రకడని పేరు పెట్టుకుంది, ఇంటలెక్చువల్ని పేరు పెట్టుకుంది, నాయకుడని పేరు పెట్టుకుంది. మొత్తం ఈ శరీరం తన గురించి ఆలోచించుకోవడం ఆరంభించేసింది అంతే. అలా ఆలోచనలో మరణ ద్వారాన్ని మరిపించింది, మరణంతో నీ పని సరే అని అనిపించింది. మనుషులు మారిపోయారు. ఈ మారిపోయినప్పుడు మనం అన్న మాటేటి, దేవుడు అన్న మాటేటి, మంటివాడవరా నువ్వు అను. అప్పుడప్పుడు పిల్లలు ఎవరైనా తప్పు చేసినప్పుడు, తీరని మాట మనల్ని అన్నప్పుడు కానీ, లేదంటే మనకి ఏదైనా ద్రోహం చేసినప్పుడు కానీ ఒక మాట అంటాం, ఒరే నువ్వు ఎందుకు ఇలాగయ్యావో నాకు తెలుసురా, నీ గుణం చూపించుకున్నావురా, నీ బుద్ధి చూపించుకున్నావురా అంటాం. అంటే గతంలో కూడా బుద్ధి అంటే మనకు తెలుసు, అలా కాడు బాగుంటాడు అని మనం అనుకున్నాం. కానీ కొంతకాలం తర్వాత వాడిలో ఉన్న మరొకటి వచ్చింది బయటికి నెగిటివ్, అప్పుడు మనం ఉపయోగించే మాట నీ బుద్ధి చూపించుకున్నావురా అంట. ఈ శరీరం కూడా దాని బుద్ధి చూపించుకుంది. ఏంటో బుద్ధి, మట్టి. మట్టి మట్టిలోంచి ఎంత బంగారం, మట్టిలోంచి ఎన్ని వజ్ర వైడూర్యాలు, మట్టిలోంచి ఎన్ని భవన నిర్మాణాలు, మట్టిలోంచి ఎన్ని ఆకాశాన్ని ఎగిరే విమానాలు, మట్టిలోంచి బబ్బబ్బబ్బబ్బబ్బ ఒక టారిండా మనిషికి ఎక్కడండి విశ్రాంతి ఉంది, మట్టి. అందుకే దేవుడు అంటున్నాడు నువ్వు మంటివాడవురా. వెరీ గుడ్ అండి. దేవుడు ఇవన్నీ చూస్తున్నాడు, అబ్జర్వ్ చేస్తున్నాడండి ప్రారంభం నుంచేనే. ఒరే నేను అమరుడుగా ఉంచాలనుకున్నాను ఏదైనా మనలో, అంటే నీకు చావులేదు ఇక, పండు తిను దినమున నిశ్చయముగా చత్తువు, అప్పుడు కదండి మరణ ద్వారం అనేది తెరవబడింది. తప్పు చేశాడు మనిషి, ద్వారం వెలిసింది. తప్పు చెయ్యకపోతే ద్వారం లేదు, ద్వారం లేకపోతే మరణం రాదు. మరణం రాకపోతే అప్పుడు నిన్నే నన్నే ఏమంటారు, అమరులు. ఏదేను మనం అమరత్వం, స్వర్గం, కన్నీళ్ళు లేవు, ఆకలి లేదు, బాధలు లేవు, అదండి ఏదేను, అది పరలోకం కాదా, ఎంత మంచి లోకం ఉండది. అలాంటి లోకాన్ని కాదనుకున్నాడు కనుక మరణ ద్వారం వచ్చింది. ఇక్కడ పోయేవాళ్ళు పోతారు, అక్కడికి పోయేవాళ్ళు పోతారు. దేవుడు ద్వారాన్ని తెరిచాడు. విశాఖపట్నంలో అండి జగదాంబ జంక్షన్ ఇంచుమించు మీ అందరికీ తెలుసుంటుంది, అక్కడ డచ్ వాళ్ళు పరిపాలించారండి ఆ ప్రాంతాన్ని. అప్పుడు బ్రిటిషుల కాలంలో డచ్ వాళ్ళు పరిపాలించారు. అలాగే కొన్ని చోట్ల కేంద్రపాలిత ప్రాంతాలను పేరు పెట్టి యానాం కానివ్వండి, పండుచ్చేరి కానివ్వండి, బంగాళాఖాతం అన్న కోస్తా తీరంలో చాలా వాళ్ళ తాలూకా భూభాగాలు స్వాతంత్రం ఇచ్చేటప్పుడు ఇంగ్లాండ్ నుంచి అది వాళ్ళ ప్రాంతాలుగానే డిక్లేర్ చేసుకున్నారు. కేంద్రపాలిత ప్రాంతాలు అంటారు ఇవి. ఇవి ఏ దేశానికి చెందినవో ఆ దేశ ప్రజల ఆజ్ఞల ప్రకారంగా వాళ్ళు నడుచుకుంటారు. అదే ఒక యానాన్ని మీరు చూడొచ్చు, ఒక పాండిచ్చేరిని మీరు చూడొచ్చు. ఎందుకంటే కలవరు వాళ్ళ వీళ్ళు, వాళ్ళు వీళ్ళు కలవరు. ఈ లోకాన్ని దేవుడు చూసేటప్పుడు వీళ్ళ మార్పును కానీ గమనిస్తున్నప్పుడు
వీళ్ళు ఎక్కువ కాలం బ్రతకటం అంత మంచిదా? మంచిది కాదు అని బిలో 1000 ఇయర్స్ వాళ్ళ జీవితకాలాన్ని మార్చేసేటండి. మరి 1000 ఏళ్ళ తర్వాత, 900 ఏళ్ళ తర్వాత చావాలి. మృత్యుద్వారం గుండా, మృత్యు చావు ద్వారం గుండాను వెళ్ళాలి అన్నారట. నిజంగా ఈ ద్వారము ద్వారం అన్నమాట అప్పట్లో నాకు అర్థమయ్యేది కాదండి. ఆ జగదంబ థియేటర్ పక్కనే ఒక సమాధి ఉన్నాయండి, దాని మీద ఒక ఆర్చ్ ఉందండి, ఐరన్ లెటర్స్, డెత్ ఈజ్ ద గేట్ టు లైఫ్. దాని మీద పడుకున్నాండి అక్షరాలు, డెత్ ఈజ్ ద గేట్ టు లైఫ్. మరణం జీవానికి మార్గం అని తప్పు రాసేశారండి దాని మీద. చచ్చిపోతే వెళ్ళిపోతావా జీవానికి? చచ్చిపోతే జీవిస్తావు తప్ప శాంతికి వెళ్ళవు. ఈ జీవంలో రెండు త్రోవలు ఉంటాయి, ఒకటి నిత్యము శాంతించే లోకం, నిత్యము శిక్షింపబడే లోకం. లైఫే వాళ్ళ ఉద్దేశంలో మొత్తం అందరూ జీవంలోకి వెళ్ళిపోతారు అనుకుంటున్నారు. కాదండి, యేసుప్రభుని అడిగారు ఆ రోజు ప్రారంభ శతాబ్దంలో శిష్యులందరూ యేసుప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు మాకు ఒక డౌట్ ఉంది అడగమంటారంటే అడగమన్నాడు. రక్షణ పొందువారు కొద్దిమంది అయినా ప్రభు, ఏటి మీ ప్రసంగాలన్నీ వింటుంటే మాకు ఎందుకు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. యేసుప్రభు ప్రసంగాలు ఇబ్బందిగా ఉంటాయండి, నా ప్రసంగాలు కూడా కొంతమందికి ఇబ్బందిగా ఉంటాయండి. ఇక నేను ఎప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రసంగాలు చేయలేండి. నా మీద కోపంతోనే చాలామంది రాలేదు. తండ్రి, ఒక తల్లి బిడ్డ మీద కోపపడిందంటే ఒక మాట అన్నదంటే ప్రేమించి తప్ప ద్వేషించి కాదండి. మీరు నా వాళ్ళు కనుక ఒక తండ్రిగా నేను మిమ్మల్ని ఒక మాట అనే హక్కు నాకుంది బైబిల్ ప్రకారంగా. అంతేగాని మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి కాదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు, మీ కడుపు కొట్టడానికి కాదు. 13వ అధ్యాయం లూకాసువార్త 23వ వచనం, లూకాసువార్త 13వ అధ్యాయం 23, ఒకటి ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా. ఎందుకు అడిగాడమాట? ఈయన ప్రసంగాలు చూస్తే ఇంత తీవ్ర స్థాయిలో ఉన్నాయి, మరి ఇలాగ ఉండడం అంటే చాలా కష్టం కదా మనం బ్రతకటం. కనుక నరకానికి పోయేవాళ్ళు రక్షణ లేని వాళ్ళే ఎక్కువ మంది అయిపోతున్నారు. మరి రక్షణ పొందేవారు కొద్దిమందేనా ప్రభువ, కొంచెం మందేనా ప్రభు అని అడిగాడండి. అప్పుడు యేసుప్రభు అన్నాడు, ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడు, అనేకుల ఇరుకు ద్వారము గుండా జీవానికి వెళ్ళిపోవాలని ప్రవేశింప జూతురు. ట్రై టు ఎంటర్, ప్రవేశింప జూతురు, వెళ్ళటానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఒకటి చెప్పేశారు రిజల్ట్, ఏంటి రిజల్ట్? వారి వలన కాదు. ఏమండి, రక్షణ పొందువారు కొద్దిమందేనా? కొద్దిమందే. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఆయన మాటల్లో ఎలాగుంటాయంటండి, 969 సంవత్సరాలు బ్రతికాడండి మెతూషల పితరులు. వాళ్ళంతా పితరుల కాలం, అది శాపం వచ్చిన తర్వాత. అది నోహు కాలానికి వచ్చేసరికి జలప్రళయం వచ్చింది మీకు తెలుసు. అప్పుడు 120 సంవత్సరాలు వాళ్ళ లైఫ్ టైం, అంతే కదండి. ఆరోగ్యం 3వ వచనం అండి, ఆదికాండం 3వ వచనంలో జలప్రళయం చేసేసిన తర్వాత వాళ్ళ లైఫ్ టైం ఎంత ఇస్తామన్నాడు దేవుడు ఈ శరీరానికి? ఆయనను వారి దినములు 120 సంవత్సరాలు. ఏంటి, 900 పైన బ్రతికిన వాళ్ళు సుమారు 1000 సంవత్సరాలు బ్రతికిన ఒకనాటి అమరులుగా ఉన్నవాళ్ళు 1000 సంవత్సరాల్లో పడిపోయారు. 1000 సంవత్సరాలు దేవుడు వాళ్ళకిచ్చినా సరే దేవుని పక్క మారకపోయినందువలన జలప్రళయాన్ని తెచ్చి జనాన్ని చంపేశాడు దేవుడు. అయినా కూడా వాళ్ళు మారలేదండి. 120 ఏళ్ళు ఇచ్చిపోయిన దేవుణ్ణి అయ్యా ఇంక అంతటితోనే ఆపేయండి అని అడిగేవారు లేరు. పాపం చేసేవాళ్ళు ఎక్కువైపోవడం వల్ల దావీదు కాలం వచ్చిందండి. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 10వ వచనం వచ్చేసరికి
ఆయుష్కాలం మళ్ళీ పడిపోయిందండి మనిషిది. ఎంత పడిపోయింది? 90:10 మా ఆయుష్కాలము 70 సంవత్సరములు. అధిక బలం ఒకవేళ ఎవరైనా ఎక్సర్సైజ్ బాడీ, రెజలింగ్ బాడీ, బాక్సింగ్ బాడీ, రన్నింగ్ బాడీ, మార్నింగ్ వాక్, ఈవినింగ్ సిట్టింగ్, ఎక్సర్సైజ్, మీ అమాయకత్వం అండి అంతే. మీరేం బతకరు, ఎందుకంటే బైబుల్లో అయితే అలాగని మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోమని నేను అంటాం లేదండి. అలాగని ఎక్కువగా తినేటివి ఎందుకు, పరిగెత్తడం ఎందుకు, అంతే కదండి. లిమిటెడ్గా తినండి, లిమిటెడ్గా తినండి. ఆ రోడ్డు మీదకి వెళ్ళడం, పరిగెత్తడం, ఏ బస్సు గుద్దేయడం, కాలు ఇరిగిపోవటం, ఇదంతా తలపొడి సమస్య. ఇది కానీ కంట్రోల్ చేసామనుకోండి, పరిపూర్ణ ఆరోగ్యవంతులు మీరు, అందులో అనుమానమే లేదు. ఓకే, తింటున్నారు కదా, పరిగెత్తండి. మరి అధిక ప్రయాసం కదా అది, వేస్ట్ టైం వేస్ట్ అయిపోతుంది కదా, ఆరోగ్యం కోసం వేస్ట్ అయిపోతుంది. మరి మరి ఆ పనిలో ఆ సమయంలో దేవుడు పని చేయొచ్చు కదా, చేయొచ్చు. ఇంత ఆలోచించేవాడు సమాజంలో ఎవరున్నారండి? దేవుని కోసం నేను ఎక్కువ తినకూడదు, దేవుని కోసం నేను మాంసం తినకూడదు, దేవుని కోసం నేను ఐస్ క్రీమ్ తినకూడదు, ఏమండి దేవుని కోసం ఏమండి రొయ్యలు తినకూడదు, ఏంటి కొలెస్ట్రాల్ అండి ఇదంతానా? మన హార్ట్కి సంబంధించినటువంటి వ్యాధులు పుట్టడానికి కారణం అవేనండి. పుట్టిన కాడి నుంచి ల్యాప్టాప్ ల్యాప్టాప్ కొట్టుకుంటుంది, ఇప్పటివరకు ఆగలేదండి. కీచు వదిలేశాడు దేవుడు. ఈ మధ్య నువ్వాపేయాలు తెప్పుతాయి నాపడు, ఎందుకంటే నీ బ్రతుకు కాలం రాశాడు ఆయన. ఆ కాలం వరకు నువ్వు ఉండాలి. అలా ఉండాలంటే నీ ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుకోవాలి. నా ఆరోగ్యాన్ని కాపాడుకోనంటే నీ ముందు ఎందుకు చచ్చిపోతావురా అన్నాడు దేవుడు. ఎక్కడ ఏమంటే ప్రసంగ గ్రంథం 7వ అధ్యాయం 17వచనం ప్రసంగ గ్రంథం 7వ అధ్యాయం 17వచనం అధికముగా దుర్మార్గ పనులు చేయకము, బుద్ధిహీనంగా తిరగొద్దు, నీ కాలానికి ముందుగా నువ్వు ఎలా చచ్చిపోతావు? కాలాన్ని దేవుడు రాశాడు, నీకు ఇచ్చాడు, నువ్వు జాగ్రత్తగా వాడు. కారు కొనిచ్చాను వాడు జంప్ చేస్తే ఎలాగవుతుంది? అవుతుంది, నడవాలి, రోడ్డు మీద నడవాలి. ఓకే, మనుషులు ఎందుకు బ్రతుకుతున్నారు, ఈ దేహం పట్ల ఎలా మక్కువ చూపించి నాశనం అవుతున్నారో ఎంతోమంది యథార్థ గాథలండి అవన్నీ మీకు చూపిస్తున్నవి. కనుక కాలానికి ముందు ఎందుకు చచ్చిపోతావు నువ్వు? ఈరోజు మానవ ఆయుష్కాలం ఎంతో తెలుసా మీకు? యాకోబు పత్రిక ఈరోజు ఎంత మరి మన ఆయుష్కాలం ఎంత? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం 4వ అధ్యాయం 14 మీ జీవము ఏపాటిది. ఒకప్పుడు ఒకప్పుడు అమరులుగా ఉండేవాళ్ళు, అది మీ జీవం. అబ్బో అది జీవం చాలా గొప్పది, దానికి చావు లేదు, ముగింపు లేదు. దేవుడు చేసిన ఆదాము అవలు పాపము చేయకముందు మానవ కాలం అమరత్వం, చావు లేదు, మరణ ద్వారం లేదు, మరో లోకం అంటూ లేదు. తర్వాత రాయబడిన మాటలే కదండి పరలోకం సంగతి. అప్పుడు పరలోకం ఏది? వారిని ఎక్కడ ఏ లోకంలో అయితే పుట్టించాడో దీన్నే స్వర్గం చేయాలనుకున్నాడు. పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయమంటాం, చేయమన్నాడు యేసుక్రీస్తు అపొస్తలులతో. పరలోకం అంటే అర్థం ఏంటి? విశాఖపట్నానికి శ్రీకాకుళం పరాయి పట్టణం, పరాయి జిల్లా, అవునా? శ్రీకాకుళానికి విజయనగరం, పరాయి జిల్లా. పరాయి జిల్లా వేరో జిల్లా, వేరోది, వేరొక చోటు అది, వేరొక ప్రాంతం అది, దానికి ఒక పేరుంది. నిజంగా ఏదేని వనం ఉన్న ఆనాటి ఆ లోకమే. అమరులుగా మనుషులుంటే మరో లోకం గురించి మనం ఎదురు చూడవలసిన అవసరం లేదు, అమరులుగానే మనం ఉండేవాళ్ళమే. ఈ శరీరానికి అప్పుడు చావు లేదు. పండు తిన్నారు కనుక మట్టిలో కలిపేశాడు మనిషికి శాపం ఇచ్చి. ఆ మట్టిలో కలిపిన తర్వాత 1000 సంవత్సరాలకు పడిపోయింది వాళ్ళ లైఫ్ టైం, వాళ్ళ స్పాన్, లైఫ్ స్పాన్ అండి అది. నువ్వు బ్రతికే కాలం 1000 అంతటితో కూడా మనిషి మారుతున్నాడా అని ఆలోచిస్తే మారలేదండి. జలప్రలయం ద్వారా దేవునికి నొప్పి రప్పించాడండి, అతని హృదయంలో గాయపడ్డాడండి, మనుషులను భూమి మీద చేసినందుకు విచారించాడండి, చంపేశాడు, అందరినీ చంపేశాడు. ఎనమండుగును మాత్రమే కాపాడాడు, కొంతమందినే కాపాడతాడు ఆయన, అందరినీ కాపాడ్డు. 120 ఏళ్ళు ఇచ్చాడు పోనీలే అని,
120 ఏళ్ళని నిలబడ్డారండి వాళ్ళు, 120 ఏళ్ళని నిలబడ్డారా? ఆ కాలం కూడా వాళ్ళకి ఎక్కువైపోయి విపరీతమైన భయంకర పాపాలు చేయటం మొదలుపెట్టారండి. అప్పుడు వాళ్ళ లైఫ్ టైం దావీదు కాలం వచ్చింది, 70-80 పడిపోయింది. ఇప్పుడు ఎంతలో కనబడు అంతలో మాయమైపోయే ఆవిరి. కనుక ఈరోజు మన చావు పలానప్పుడు నేను ఉంటాను చేస్తానని లేదండి. పాపం ఆయన ఎంపీ గారు ఎవరండి, ఆయన శ్రీకాకుళం చనిపోయిన ఎర్రనాయుడు గారు పాపం వివాహానికి వచ్చారు వైజాగ్, పాపం వివాహం చూసుకున్నారు ఆయన, మళ్ళీ తిరిగి కారులో వచ్చేస్తున్నాడు, అంతేకాని చచ్చిపోయాడు. మీరు ఇంతలో కనబడు అంతలో మాయమైపోయి ఆవిరి. ఇప్పుడు మన లైఫ్కి ఏమి ఆరో ఎవరు గ్యారంటీ ఇవ్వరండి. ఈ గ్యారంటీ లేకపోవడం ఒక వంతు అయితే ఇంకా మన వయసుని మన ఆయుష్యం తగ్గించుకోవడానికి అన్ని పరికరాన్ని పనులు చేస్తున్నాం. నీ కాలానికి ముందు నువ్వు ఎందుకు రాలిపోతావు అన్నాడు. అప్పుడప్పుడు తల్లి కోపం వచ్చినప్పుడు, నా చిన్నప్పుడు కొన్ని తిట్లు విన్నానండి, తల్లులు పిల్లలు తిట్టే తిట్లు. ఒక తిట్లు చెప్తానండి, నీ బుగ్గెత్తిపోయా అని తిట్టేది. ఏడు బుగ్గెత్తానంటే తల్లి అనుకున్నాను. వాడిని కాల్చిన తర్వాత ఆడి బూడుకు తీసుకెళ్ళి నదుల్లో వేయడం. నువ్వు ఎప్పుడు రాలిపోతావురా, నీ బుగ్గెత్తిపోయా అనేది కొడుకుని కూతుర్ని. నువ్వు ఎప్పుడు రాలిపోతావా, బుగ్గెత్తడం ఏంటి నాయన? దాని అర్థం ఏంటంటే నేను అడిగాను మా అమ్మని మా నాన్న, అమ్మ ఏంటి ఎలాగంటున్నారు అంటే, ఒరే నాయన వీళ్ళు ఆచార ప్రకారంగా చనిపోగానే కాలుస్తారు కదరా, కాల్చిన తర్వాత బూడిద మిగిలితే చెంబుతో పట్టుకుంటారు, ఈ బూడు తీసుకెళ్ళి జీవన పుణ్య నదుల్లో పుణ్యం రావాలని జల్లుతారు, అది నీ బుగ్గెత్తిపోయా అంటే. అవునా? ఎంతలో కనబడంతలో మాయమైపో ఆవిరి. ఇదండి మన జీవితకాలం. ఈ ఆవిరి కాలంలో, ఈ గ్యారంటీ లేని ఆయుష్ కాలంలో మనం ఏం చేస్తున్నాం ఎప్పుడైనా ఆలోచించామండి? ఇడిగొండి అలానే సింక్లర్ ఆలోచించాడు, మీరేం వర్రీ కాకండి, మీ బాడీస్ అని నాకు ఇచ్చేయండి, నేను డీ ఫ్రిడ్జ్లో పెడతాను, లండన్లో కాదు, నా ఫ్యాక్టరీ నా ప్రాజెక్ట్ అంతా లాస్ ఏంజలస్ అమెరికాలో ఉంది, అక్కడికి ప్యాక్లు పంపుతాను, అక్కడ మీరు భద్రపరచబడతారు, నేను కూడా చచ్చిపోతాను. ఆడి గురించి కూడా ఒకటి కన్ఫర్మ్ చేసుకున్నటువంటి బాక్సు, వాడి గురించి వాడి భార్య గురించి మమ్మల్ని ఇందులో పెట్టేమని రాసి ఇచ్చేస్తారు ఆ కంపెనీ కళ్ళు. అయితే ప్రాజెక్ట్ ఉంటుంది, కాంట్రాక్ట్ ఉంటుంది, స్టాఫ్ మారుతారంతే. అలాగే వాడు ప్రాజెక్టును తయారు చేసి బతికేద్దామనే బతికేద్దామనే బతకలేరండి. అమాయకుడు వాడు, పిచ్చిపట్టింది అడిగి. దేవుడు ఒక మాట అన్నాడండి, బ్రతకాలనుకునే ప్రతి వాడికి బ్రతకాలనుకునే ప్రతి వారికి దేవుడు కొన్ని హెచ్చరికలు రాశాడండి బైబిల్లో. చూద్దామా? బ్రతకాలి 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 అనుకుంటాడా? బాగా వినాలి, కథ చెప్పండి నేను కదా. ఎవరైనా చాలామంది చచ్చిపోకుండా తిరిగి వచ్చేస్తారు, ఆత్మహత్య చేసుకుందని వెళ్తారు, తిరిగి వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత వాళ్ళతో మాట్లాడానండి, మీరు ఎలా తిరిగి వచ్చారు అని. మీరు ఎలా తిరిగి వచ్చారు? మాటలు ఏం చెప్తాం బాబు, నాకు మనశ్శాంతి లేదు, అప్పులు బాధ, పిల్లలకు పెళ్ళిళ్ళు చేశాను, అందరూ హ్యాపీగా పోయారు, మరి అప్పుల వాళ్ళు వచ్చి నన్ను ప్రతిరోజు తినేస్తున్నారు, మరి నేను ఇప్పుడు ఏం చేయాలి అప్పుల బారి నుండి తప్పించుకోవటానికి? చావాలి. అంటే మానసిక మరి శాస్త్రం తెలిసిన వాళ్ళు దీని గురించి మీరు ఆలోచించాలి. ఏంటంటే అందులో ఉన్న మర్మం, చావాలి, చస్తేనే సుఖం, బ్రతుకుంటే బాధ. బాగా వినాలి మీరు. ఆ నిర్ణయానికి వచ్చిన వాళ్ళకి బ్రతుకున్నప్పుడు నరకాన్ని అనుభవిస్తున్నారు, చచ్చిపోతే ఆ నరకం పోవద్దనుకుంటున్నారు అమాయకులు. మరలా చెప్తాను, ఇది ట్రై చేయండి బుర్రలో పెట్టుకోవడానికి. బ్రతుకున్న వాళ్ళు చచ్చిపోతామని నిర్ణయం ఎందుకు వచ్చేసారు? బ్రతికే కష్టం, బ్రతకవలసిన బ్రతికి ఆ బాధలు పడడం వీళ్ళ శరీరం ఒప్పుకోవట్లేదు, వీళ్ళ మానసిక పరిస్థితి బాగలేదు, వీళ్ళ సిస్టమ్ డిస్టర్బ్ అయిపోయింది. కనుక ఈ బాధలు పోవాలంటే నేను చావాలంటాడు. బాధలు పోవాలంటే నువ్వు చావాలా? అసలు చచ్చాక బాధలు తెలియని వాడికి అలాగే అనుకో అమాయకంగా మాట్లాడతాడండి. చచ్చిపోయాక బాధలు వాడికి ఇంకా తెలియటం లేదు, ఎవరు చెప్పలేదు కదా. బాబోయ్ చాలా తప్పు చేస్తున్నారు వాళ్ళు, నువ్వు చచ్చిపోతావా? చావకూడదు.
అంటే బ్రతుకుంటుండగా వాడు నరకం అనుభవిస్తున్నాడు. బ్రతుకుంటూ ఈ నరకాన్ని అనుభవించేవాడు చావడానికి ఇష్టపడతాడు. ఏమండి, బ్రతుకుంటూ కష్టపడినవాడు చావడానికి ఇష్టపడతాడు. ఎవడైతే చావటానికి ఇష్టపడతాడో దేవుడు వాళ్ళని బ్రతికిస్తాడండి. ఎందుకు అంటారా, ఒకసారి బైబిల్ చూద్దాం. నువ్వు చచ్చిపోయి నీ సమస్యలు పరిష్కరించుకుందాం అనుకుంటున్నావు, పరిష్కారం కావు. అలాంటి వాళ్ళు చనిపోవాలనుకునే వాళ్ళ గురించి దేవుడు కొన్ని మంచి మాటలు రాయించాడు. బ్రతకాలి, మా బ్రతుకు కాలాన్ని పెంచాలి అనుకున్నారు చాలామంది. వాళ్లకు ఇది సంబంధించింది, చచ్చిపోయే వాళ్ళకి ఇది సంబంధించింది. చనిపోవాలని నిర్ణయాలు తీసుకున్నవారు వినండి, మేము శాశ్వత కాలం బ్రతకాలి అనుకునేవాళ్ళు దయచేసి వినండి. వీళ్ళిరు రెండు వర్గాల కొరకు దేవుడు తన గ్రంథంలో రాయించిన కొన్ని అద్భుతమైన సందర్భాలు మనం ఈ స్థమిలో చూద్దాం. అంటే యోబు గ్రంథం 3వ అధ్యాయం, అందరూ తేండి, యోబు గ్రంథం 3వ అధ్యాయం 21. యోబు గ్రంథం 3వ అధ్యాయం 21 చదవండి ఆయన. వారు మరణమును అపేక్షించురు, అంటే అర్థం ఏంటి, చావుని కోరుకుంటారు మరణమును అపేక్షించుదురు. చూసారంటే దాచబడిన ధనము కొరకైనట్టు దాని కనుగొనుటకై లోతుగా తవ్వుతున్నారు చావటానికి. దాచబడిన ధనాన్ని సంపాదించుకోవడం అనుకుంటున్నాడు వాడు, ప్రాణాలు తీసుకోవడానికి లోతుగా వెళ్తున్నారు. అది వారికి దొరకదు, అది వారికి దొరకదండి. మరలా మరొకటి చూద్దామా, 7వ అధ్యాయం 15 యోబు గ్రంథంలో, యోబు గ్రంథం 7వ అధ్యాయం 15-16 వచనాలు, 15-16 వచనాలు కూడా చూడండి. కావున నేను ఉరి తీయబడవలనని కోరుచున్నాను. అంటే బ్రతుకు మీద విరక్తి చెందిన వాడు చావాలని ఆశపడిన, చావన్నది నీకు రాదే అంటున్నప్పుడు చావకుండా బ్రతకాలనుకుని ఏం చేస్తావు అప్పుడు? ఆలోచించండి, క్లిష్టమైంది అది. బ్రతకాలని ఇష్టపడిన వాడు చావటానికి ఇన్ని ఏర్పాట్లు చేసుకుంటే ఆ చావే వాడికి రాకపోతుంటే బ్రతుకున్నవాడు ఎందుకు బ్రతకాలి? ఇంకా బ్రతుకు కాలాన్ని పెంచుకోవాలి, తమ జీవాన్ని పెంచుకోవాలి, భూమి మీద ఉండిపోవాలనుకుంటున్నాడు. చదువునైనా, ఇది నా ఎముకలను చూచుట కన్నా మరణమవటమే నాకు ఇష్టం. మొన్న ఒక స్టాఫ్ నర్సుని పాడు చేశారండి మన దేశంలో, మంచి ఆవిడ. ఆవిడ కొన్ని దశాబ్దాలు, అంటే పదేళ్ళు దశాబ్దం అంటారు, ఇంచుమించు 3-4 దశాబ్దాలు కొమారకు వెళ్ళిపోయిందండి ఆవిడ. కొమారకు వెళ్ళిపోయిన తర్వాత ఈ మధ్యకాలంలో నాకు స్పృహ వచ్చింది, మీకు తెలుసు ఈ న్యూస్, నన్ను చంపేయండి డాక్టర్లు అని అడుగుతుంది ఆవిడ. అమెరికాలో చాలామంది ఇలాగే చచ్చిపోవాలనుకుంటుంటారు. చచ్చిపోవాలనుకున్నప్పుడు వాళ్ళు కోర్టుకి అప్లై చేస్తారు. ఏంటంటే మేము పడుతున్న వేదన చెప్పుకోలేని స్థితి, మంచాలకు మంచం మీద ఉండిపోయారండి రోగులు. రోగులు మంచం మీద ఉండిపోతారండి. వాళ్ళు అనుభవిస్తున్న బాధ, శరీరంలో వాళ్ళు అనుభవిస్తున్న బాధ నరక బాధ. బయటికి దానికి భాష లేదు చెప్పటానికి. జ్వరమా? కాదు. తలనొప్ప? కాదు. బాడీ పెయిన్సా? కాదు. క్యాన్సరా? కాదు. ఏమీ కానీ నువ్వు ఎందుకు చావాలనుకుంటున్నావు? శరీరంలో అనేకమైన అవయవ భాగాలు, ఆర్గాన్స్ ఉన్నాయి, ఎముకలు ఉన్నాయి, చర్మం ఉంది, నాడీమండల వ్యవస్థ ఉంది. ఎక్కడో ఏదో భయంకరమైన తీవ్ర ఒత్తిడి తనకు కలుగుతుంది. ప్రతి క్షణం ఆ మంచం మీద నరక బాధ అనుభవించట కంటే నేను చచ్చిప్పుడు నన్ను చంపేయండి అని కోర్టుని అడిగితే కోర్టు ఒప్పుకోలేదండి. మెర్సీ కిల్లింగ్ దాన్ని అంటారు. ఏమండి, ఎవడైనా ఉరిపడితే ప్రాణభిక్ష పెట్టమని అడుగుతాడు. ఏమండి, లోకంలో మనకు తెలుసు ప్రాణభిక్ష పెట్టండి, ఏమండి ఆయన జీవిత గది చేసేయండి పాపం
సోనియా గాంధీని సోనియా భర్తని రాజీవ్ గాంధీని చెప్పినటువంటి ఆ తాను వీళ్ళందరికీ కూడా మరి క్షమాభిక్ష పెట్టమంది, ఉరిపడింది వాళ్ళకి క్షమాభిక్ష పెట్టమంది సోనియా. అలాగే ఒక ఒక మిషనరీని, ఆస్ట్రేలియా మిషనరీని ఆయన్ని మరి కారు వాళ్ళని కారులో ఉంటుండగా బిడ్డలతో పాటు పెట్రోల్ పోసి చంపేశారు ఆయన్ని. ఆయన భార్య కూడా క్షమాభిక్ష పెట్టమంది సుప్రీంకోర్టుని, బతికించమని, ఉరి తీయకండి అని. వీళ్ళేమంటున్నారు, శరీరములో ఉన్న భయంకరమైన వ్యాధులు బయటకు కనపడకుండా మనిషిని హింసించే కాలం కూడా వస్తుందండి. ఆ రోగం వస్తేనే తప్ప దాని సంగతి మనకు అనుభవపూర్వకంగా తెలియదండి. అలా వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, క్షమాభిక్ష పెట్టమంటున్నారు ప్రభు, మమ్మల్ని మెరిసీ కిల్లింగ్, దయతో మా ప్రాణం మమ్మల్ని చంపేయండి, మెరిసీ దయ చూపించి చంపేయండి, దయ చూపించి చంపేయండి అంటున్నారు వాళ్ళు. గవర్నమెంట్ని అడుగుతున్నారు, న్యాయస్థానాన్ని అడుగుతున్నారు. ఇలాగ ఎన్నో కేసులు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు రికార్డ్ అవుతున్నాయి. ఏమండి 7:15, 16 ఏమన్నాడండి యోగ గ్రంథంలో? కావున నేను ఉరి తీయబడవలని కోరుచున్నాను, నా ఎముకలను నేను ఇలా చూసుకొని నరక బాధను అనుభవించుట కంటే మరణ ముందుట నాకు ఇష్టం, అది నాకు అసహ్యం. బ్రతుకుండటం, నిత్యము బ్రతకటానికి నాకు ఇష్టం లేదు. అలన్ సెంక్లేర్ గారికి పిచ్చి పట్టింది, అటు బతికించడానికి ట్రై చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 5 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నాడు. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ డెడ్ బాడీలు అన్నింటిని వాడు పిచ్చి ఎక్కి బతికిస్తానన్నాడు. నేను చచ్చిపోవాలనుకుంటున్నాను. శాస్త్రమా, నీ సామర్థ్యం ఎంత అని బైబిల్ ప్రశ్నిస్తుందండి ఈరోజు. బైబిల్ ఎంత గొప్పదండి, ఎందుకు బతకాలనుకున్నావు? బతకాలేని నిన్ను ఏదేనులో పెడితే చావాలేని పండు తిన్నావు. తిన్నవాడివి 1000 సంవత్సరాలైన ఆయుష్కాలాన్ని కాపాడుకుంటావా అంటే జలప్రలయం రప్పించి నీకు ఈ ఆయుష్కాలం ఎక్కువైపోయిందని దేవుని డేటాలో నుంచి నీ 120కి తగ్గించేసుకున్నావు. పోను 120 ఏళ్ళైనా భరిస్తా నీ ప్రజలను చూశాను దేవుడు అనుకుని కనికరించాను. 120 ఏళ్ళు వదిలేస్తే దావీదు కాలానికి వచ్చేసరికి 70-80 సంవత్సరాలు అయిపోయావు. పోను దానితోనైనా పోను జాగ్రత్తగా నువ్వు బ్రతుకుతావా, నా గురించి నువ్వు ఆలోచిస్తావా అంటే ఎంతలో కనబడి అంతలో ఆవిరైపోయావు. ఇప్పుడు చెప్పండి మనిషి జీవితకాలం. ఒక మంచి వచనం చదువుతామండి, 8:3. యిర్మీయా గ్రంథం 8:3. నేను తోలు వేసిన తలములన్నిటిలో జీవమునకు ప్రతిగా మరణమును కోరుకుంటారు. మీరు చచ్చిపోతాం. ప్రకటన గ్రంథం 9:6 భవిష్యత్తు రాశాడండి. ఈ మానవ సమాజానికి బైబిల్లో రాసిన చివరి పుస్తకంలో మరణం కావాలని మనుషులు వెతికే కాలం అండి ఇది. ప్రకటన గ్రంథం 9:6 చూడండి ప్రియులారా, ఆ దినములలో మనుష్యులు మరణమును వెతుకుదురు. మెరిసీ కిల్లింగ్ ప్లీజ్, డాక్టర్ జడ్జి గారు, న్యాయాధిపతి గారు, డాక్టర్ గారు నన్ను చంపేయండి. మెరిసీ కిల్లింగ్ పాయిజన్ ఇంజెక్షన్ చంపేయండి, నేను బతకలేకపోతాను నీ బాడీలో. ఆ దినములలో మనుషులు మరణాన్ని వెతుకుదురు, కానీ అది వారికి దొరకనే దొరకదు. చావవలని నాశపడదురు. భార్య కావాలని ఆశపడడం చూసాం, భోజనం కావాలని ఆశపడడం చూసాం, ఇల్లు కట్టాలని ఆశపడడం చూసాం, కారు కొనాలని ఆశపడడం చూసాం, చావాలని ఆశ. చావవలని ఆశపడుదురు. అమ్మా 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 మరణమా, అమ్మా మరణమా, రామ్మా లేకపోతే నేనే వస్తానమ్మా నా దగ్గరికి. అప్పుడు అదేం చేస్తుందట చదవండి, మరణము వారి యొద్ద నుండి వద్దు బాబో నువ్వు అంది, నువ్వు వద్దు నేను నీ దగ్గరికి రాను. చావవలనని ఆశపడుదురు, మరణము వారి యొద్ద నుండి పారిపోవును. యోబు గ్రంథం 11:20 యోబు గ్రంథం 11:20 ప్రాణము ఎప్పుడు విడిచదమో అని వారు ఎదురు, అది దాని కొరకు వాళ్ళు ఎదురు చూస్తున్నారు.
ప్రియులారా, చచ్చి బ్రతుకుతావా, బ్రతికి చస్తావా? మన ముందు బ్రతికి చస్తావు మనం అనుకుంటున్నాం కదండి. ఏమండి, ఈ మధ్యన ఒక కొరియన్ సైంటిస్టు మీకు ఇప్పుడు చూతురు కనివ్వండి, వాడికి 1.5 ఇయర్ కొరియా కోర్టు శిక్ష వేసిందండి. వాడు ఏం చేశాడంటే, మనుషులను మరొక మనిషిని క్లోనింగ్ సిస్టమ్ అన్న దాన్ని కనిపెట్టి ఒక మనిషిని తయారు చేసి వాడిలో నుంచి ఆ డిఎన్ఏని బయటకు తీసి మానవ శరీరంలో ఎన్ని లోపాలు ఏ ఆర్గాన్స్కి అయితే సంభవిస్తాయో, శరీరంలో ఏ భాగాలకైతే రోగాలు వస్తాయని, అంటే మీ అబ్బాయికి అర్థమయ్యేటట్టుగా ఆ వాటిని ముందే మనం కనిపెట్టి ఆ వచ్చే రోగాన్ని ఆ పర్సంటేజ్ని మనం బయటకు తీసేసి మనము ఆ శరీరంలోకి ఈ కొత్త సిస్టాన్ని మనం కానీ ప్రవేశపెడితే మానవుని మరొకటి తయారు చేసేసి మీకు గుండె కావాలనుకోండి మరొకటి గుండెని మనకివ్వడం, మీకు ఊపిరితిత్తులు కావాలనుకోండి మరొకటి ఊపిరితిత్తులు మనకివ్వడం, ఎవరో దాతలు ఇవ్వాలి కానీ వాళ్ళు చచ్చిపోతారా మన గురించి. కనుక లక్షల మీద అమ్ముడుపోతున్నాయి ఈరోజు, కానీ ఎవరు ఇవ్వటం లేదు. ఎన్ని కోట్లు ఇచ్చినా మనకి ఎవడు గుండెకాయ ఇవ్వడం కష్టం. అది సడన్ యాక్సిడెంట్లో చనిపోయిన వాడికి తీయాలి, అది కొన్ని 2 గంటల ముందుగానే ఈ శరీరంలో అవయవాలు, గుండె కానీ కిడ్నీస్ కానివ్వండి, ఊపిరితిత్తులు కానివ్వండి, ఇవన్నీ భద్రపరచాలి మనం. హాస్పిటల్లో స్టోర్లో ఉంచాలి జాగ్రత్తగా వాటిని, కోల్డ్లో అవి మనకు వాడతారు. ఇలా మనం ఎందుకు చేయాలి అని వీడు ఏం చేశాడంటే, మనిషిలో నుంచి మనుషులు ఒక మనిషి డిఎన్ఏ తీసి అలాంటి మనుషులు 100 మందిని చేసేస్తే వీళ్ళందరినీ స్పేరు చూసారా, స్పేర్ పార్ట్స్ అమ్ముతారు, కార్లకి స్పేర్ పార్ట్లు, మోటార్ సైకిల్ స్పేర్ పార్ట్లు, ఇలాంటి స్పేర్ పార్ట్లు దుకాణం పెడదామని ఆలోచించాడండి వాడు, కొరియావాడు. అంటే గుండెలు, కిడ్నీలు, ఊపిరితిత్తులు ఇలాంటివన్నీ, అంటే మనుషులను తయారు చేద్దాం, శరీరంలో నుంచి మరొక శరీరాన్ని తీద్దాం, దాన్ని క్లోనింగ్. ముందు గొర్రెపిల్లను తయారు చేశారండి. అంటే శాస్త్రం తన మార్గాన్ని ఏదో రకంగా మనుషులను డిస్టర్బ్ చేయడానికి మీ జీవిత కాలాన్ని పెంచుతామని. దీన్ని ఎప్పుడైతే ఇది ప్రభుత్వాలు పట్టుకున్నాయో, దీన్ని బ్యాన్ చేసాయో, అతను జైల్లో పెట్టారో, తర్వాత ఒకటి పొందుకుంది, అది హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్. ఈ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ చేసే పని ఏంటంటే ఒకసారి చూద్దాం మనం దాన్ని కూడా. ఇది ఏం చేస్తుందంటే, మీ శరీరంలో చచ్చిపోవటానికి, మీ ఆయుష్కాలాన్ని తగ్గిపోవటానికి, మీరు బ్రతికుండటానికి ఒక సిస్టమ్ని కనిపెట్టారు. అంటే మానవ ఆయుష్కాలాన్ని 1200 సంవత్సరాలు పెంచడానికి ప్రయత్నించారు. ఇప్పుడు ఒక 5 ఏళ్ల క్రితం మీరు దీన్ని బాగా వినుంటారు, సింహగర్జన అనే పుస్తకంలో ఈ క్లోనింగ్ గురించి కానివ్వండి, హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ గురించి కానీ నేను రాసి పెట్టానండి. మీరు ఒకవేళ ఇంటికి ప్రశాంతంగా చదవాలనుకుంటే మీ ఇంటిలో ఈ పుస్తకం తప్పనిసరిగా ఉండాలండి. వాళ్ళు ఏం చేశారంటే, ఈ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అనే దాన్ని ప్రారంభించి మనిషి ఆశ ఒకేసారి 60-70 నుంచి 1200 సంవత్సరాలు ఎలా బ్రతికిస్తారని మీరు అనుకుంటున్నారా? శరీరంలో ఉన్న డిఎన్ఏ ద్వారా వీళ్ళ తాలూకా జీవితాలు, భవిష్యత్తు జీవితాలు ఎలా ఉంటాయి, వీళ్ళ వారసత్వము, అందులో ఉన్న కష్టాలు, రోగాలు, మిగతావన్నీ అందులో ఆ డిఎన్ఏలోనే ఆ కేంద్రకంలోకి వెళ్ళేసరికి కనబడిపోతాయండి వాళ్ళకి. కనుక వీళ్ళు డ్యామేజ్ అయిపోతారు, వీళ్ళ ఆయుష్కాలం తగ్గిపోద్ది అనేటటువంటి గుండె వలన, లేదంటే ఇతని కిడ్నీల వలన, లేదంటే ఇతనికి ఊపిరితిత్తుల వలన, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని ముందే తెలుసుకుని వీళ్ళు ముందే అడ్వాన్స్ రిపేర్ అనేది మనం చేసేద్దాం. హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్లో ఉన్న ముఖ్య అంశం అండి. అంటే బాగున్నప్పుడే, కారు బాగున్నప్పుడే మాటికి సర్వీసింగ్ ఇస్తుంటే క్లీన్గా ఉంటుంది. ఎప్పుడో ప్రాబ్లం వచ్చిన తర్వాత దాన్ని షెడ్లో పెట్టామనుకోండి, ఒక చక్రం తీసేవలసి ఉంటుంది, బ్రేకులు మార్చేవలసి ఉంటుంది, డ్రమ్ మార్చేవలసి ఉంటుంది, మనకు పెట్టుబడి ఎక్కువైపోద్ది. ఇప్పుడు మనుషుల గురించి కూడా ఎలాగ ఆలోచించడం మొదలుపెట్టి మనిషిని ఎలాగని ఎక్కువ కాలం మనం బ్రతికిద్దాం, మనం బ్రతకాలి, 1200 సంవత్సరాలు బ్రతకాలని పెద్ద డప్పు కొట్టుకొని హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ని ప్రారంభించారండి. దీనివల్ల మనిషి ఆయుష్కాలాన్ని 1200 సంవత్సరాలు పెంచేసి ఈ లోకాన్ని అనుభవిద్దామనే జిజ్ఞాస తప్పించి వీళ్ళందరికీ కూడా అయ్యో చావు అన్నది రావాలని ప్రపంచమంతా ఎదురు చూసే కాలం రాబోతుందని దేవుడు చెప్పిన బైబిల్లోని మాటలు ఈ ప్రపంచానికి అర్థం ఇంకా కావటం లేదండి. ఒకసారి ఆ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ కూడా చూద్దాం. పుట్టుకతోటే మనిషికి వచ్చేది, శరీరంలో పుట్టుకతోటే వచ్చేది 2% మాత్రమే మనకు మంచి డిఎన్ఏ అనేది లోపల ఉంటుంది. మిగతా 98 పాళ్ళు కూడా నెగిటివ్గానే ఉన్నదే. కనుక ఈ 98 పాళ్ళను కూడా వీళ్ళు దీన్ని బాగు చేసేస్తే
మనిషి ఆయుష్కాలం 1200 సంవత్సరాల వరకు పెంచేస్తామని మాత్రం మాటిస్తున్నారు వాళ్ళు. ఇది మనం ఎంతవరకు నమ్మాలి మీరు ఆలోచించండి. కనుక మనకి మానవ దేహాన్ని చేసిన దేవుడు అమరత్వంలో ఉంచాలనుకుని ఈ దేహాన్ని చేశాడు. అంటే అసలు చావే ఎరిగిన ఈ దేహం ఇది. దేవుడు దీన్ని చేసేటప్పుడు దీనికి చావు లేదన్నాడు. ఈ పండు తింటే తప్ప మీరు చావరన్నాడు. పండు తిన్నారు, చచ్చిపోయారు వాళ్ళు. పండు తినకపోతే వాళ్ళకి చావు లేదు, మరణద్వారం లేదు వాళ్ళకి. లోకాన్ని విడిచిపెట్టరు, దేహాన్ని విడిచిపెట్టరు. ఇకపోతే ఎలాగుంటారన్నా? పసితనమని, వృద్ధాప్యమని, యవనమని ఇదే ఉండదండి. ఇంకా ఎప్పుడు ఆదాము సంపూర్ణ పురుషుడుగా చేయబడ్డాడు, అవ్వ సంపూర్ణ స్త్రీగా చేయబడింది. చిన్న పిల్లల నుంచి పెరగలేదండి వాళ్ళు. దేవుడు ఏదేనో వాళ్ళు చేసినప్పుడు చిన్నపిల్లలుగా పెంచలేదు వాళ్ళని, సంపూర్ణులుగానే చేశాడు, అమరులుగానే చేశాడు. అమరత్వాన్ని పోగొట్టుకున్నారు దేవుని మాట విడిచిపెట్టి. కొంతకాలమైనా బ్రతికుండడానికి సాధించాలనుకుంటున్నారు ప్రపంచ శాస్త్రవేత్తలంతా. కనుక ఈ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ కూడా టోటల్గా ఫెయిల్ అయిపోయిందండి. ఫర్ ఇన్ఫర్మేషన్, ఈరోజు హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ ఫెయిల్యూర్ అయిపోయింది. ఎందుకంటే క్లోనింగ్ వల్ల తయారు చేయబడిన బేబీ డాల్ అనే గొర్రెపిల్ల చచ్చిపోయిందండి 2 నెలల తర్వాత. ఎందుకంటే ఇలాంటివి జరిగితే భవిష్యత్తులో చాలా భయంకరమైన పరిస్థితులు తలెత్తుతాయి. చట్టపరమైన కానీ, భౌగోళిక పరమైనవి కానీ, మరి ప్రపంచానికి అదొక శాపంగా మారిపోతుందని ప్రపంచ దేశాలన్నీ ఎలర్ట్ అయిపోయి ఈ ప్రాజెక్ట్స్ టోటల్గా కొలాప్స్ చేయమంటున్నారు. ఇప్పుడు చెప్పండి బైబిల్, నీ కాలం ఎంతవరకు ఉంచాలో చేసింది నీ తండ్రి. ఈ దేహ నిర్మాణాన్ని చేసింది నీ తండ్రి. ఆ దేహాన్ని ఎప్పుడు ఉంచాలి, ఎప్పుడు తీసేయాలని వ్రాయించి ఇచ్చాడు నీ తండ్రి. ఇలా బైబిల్కు భిన్నంగా ఈరోజు క్రైస్తవ దేశాలను చెప్పుకున్న అమెరికా, ఇంగ్లాండ్ లాంటి దేశాలు బైబిల్కు భిన్నంగా ఇలాంటి ప్రయోగాలు చేసి క్రైస్తవ్యాన్ని అవహేళన చేస్తున్నప్పుడు ఆ దేశానికి విరోధులైన ఎంతోమంది ఈరోజు ఆ దేశాన్ని హేళన చేస్తున్నారు. మరి క్రైస్తవులం కదా మనం. మనం క్రైస్తవులు అయినప్పుడు బైబిల్ నమ్ముతున్నాం కదా. బైబిల్ నమ్మే మనకు భవిష్యత్తు తెలీదా? నీ కాలం ఇంతలో కనబడంతలో మాయమైపోవు ఆవిరి అన్నప్పుడే దీని మీద నీకు అసలు సైన్స్ ప్రయోగాలు చేయకూడదు. 2012 డిసెంబర్ 21 యుగాంతం. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఎంత రప్చర్ చేశారండి, మీరు వినలేదా? వాస్తవాలు. ఎవరండి దీనికి సాక్ష్యం? నాస్ట్రడామస్ జ్యోతిష పితామహుడట. ఎవరండి నాస్ట్రడామస్? ఆడకు పిచ్చోడు వాడు, జ్యోతిష పితామహుడు. ఈ మీడియా వాళ్ళకి వీళ్ళు పిచ్చోళ్ళు. ఒక పిచ్చోడిని చూసి పిల్లలు ఎలా కొడతారంటే అర్థం ఏంటంటే పిచ్చిలకు తెలియదు కనుక. ఈరోజు మీడియా వాళ్ళు, ప్రపంచ మీడియా వాళ్ళు, అమ్మో 2012 డిసెంబర్ 21 యుగాంతం అయిపోతుందట అని ఎంతోమంది అండర్గ్రౌండ్స్లోకి వెళ్ళిపోయారు, ఎంతోమంది ముందే చచ్చిపోయారు. విశ్వ నాశనం అయిపోద్దని ముందే చచ్చిపోయారు. అమాయకమైన వార్తలు. ఎవరు దీనికి సాక్ష్యం? సర్ ఐజక్ న్యూటన్. ఏమంటే సర్ ఐజక్ న్యూటన్ సాక్ష్యం, ఆయన కూడా చెప్పాడట. ఇంకెవరు? మయమ్మారు క్యాలెండరు, మయమ్మారు క్యాలెండర్లో కూడా ఉందట. ఇక మనాడు ఎవడు లేడంటే ఉన్నాడండి, మనాడు కూడా ఉన్నాడు. ఏం పేరండి ఆయన పేరు? కాలజ్ఞానం, బ్రహ్మంగారి కాలజ్ఞానం. కాలజ్ఞానం, కాలజ్ఞానం ప్రపంచం ఎవడికి లేదండి. రేపేమి సంభవించును మీకు తెలియదురా. నువ్వు కాలు మీద ఉన్నావో కాలజ్ఞానంలో ఉన్నావో ఒకసారి ఆలోచించుకో. నీది కాళ్ళజ్ఞానం రా, కాళ్ళ దగ్గర పడిపోవాలి. క్రైస్తవులు కాళ్ళ దగ్గర, నీది కాళ్ళజ్ఞానం, కాలజ్ఞానం కాదు. ఏమండి? ఒక ఐన్స్టీన్ చెప్పాడని చెప్తున్నావు. ఒక ఎవరైనా సార్ ఐజక్ న్యూటన్ క్రిస్టియన్ అండి, వాడు కూడా క్రిస్టియనే కదా. ఐజక్ అంటే ఇసాక్ అండి. ఐజక్ న్యూటన్ చెప్పాడంటావు, ఒక మయమ్మారి క్యాలెండర్లో ఉందంటున్నావు. ఏంటి ఇంత ఖచ్చితంగా నువ్వు ఎలా చెప్పేశావు? 2012 డిసెంబర్ 21 బైబిల్లోది నేను చెప్పానండి. అప్పుడు ఛాలెంజ్ పెట్టానండి. ఛాలెంజ్ ఎంత తెలుసండి? ఆనాడు నేను నిర్మించుతున్న బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా బిల్డింగ్ 2 కోట్లు అండి. ఈరోజు అది ఒక 15 కోట్లు అండి. అది 2 కోట్లు ఇచ్చేస్తాను నేను బిల్డింగ్, నీకు ఇచ్చేస్తాను, రాసేస్తాను పేపర్ మీద సంతకం పెట్టి. యుగాంతం అయిపోతుందని నువ్వు అంటున్నావు కనుక, ఒకవేళ కాకపోతే నువ్వేటిమ్మని నేను రాయను, నువ్వు పలాందిమ్మని నేను రాయను. యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించు.
అదేనండి ఛాలెంజ్. చాలా చిన్న ఛాలెంజ్ పెట్టానండి, ఒక్కడ కనిపించలేదండి, ఒక్కడ కనిపించలేదు. ఎప్పటికైనా ప్రపంచానికి బైబులే దిక్కు, అది మనం ఎత్తాలి, అంత ఎత్తుకు మనం చూపించాలి. అప్పుడే క్రైస్తవ్యం అంటే అర్థమవుతుంది సమాజానికి, క్రీస్తు అంటే అర్థమవుతుంది లోకానికి. ఓకేనండి, మిగిలిన బాగోరేవి చెప్పుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, మానవ అజ్ఞానంపై మేము చేస్తున్న ఈ దండయాత్ర, ఈ పట్టణంలో ఉన్న సంఘ కాపర్లు, పెద్దలు, సంఘాలు ఈ మహాసంగ్రామంలో మాతో చేతులు కలిపారని విన్నప్పుడు నేను చాలా సంతోషిస్తున్నాను తండ్రి. ప్రతి సంఘము క్రీస్తు జయకేతనాన్ని పట్టుకొని నిలబడాలి తండ్రి. క్రైస్తవ్యం హేళన పాలవుతుంది తండ్రి. క్రీస్తు అపరాధిగా నిలబెడుతున్నారు తండ్రి వీళ్ళంతా. వీళ్ళందరికీ బుద్ధి కలిగే జ్ఞానాన్ని నీ పిల్లలైన క్రైస్తవుల నోట ప్రతి ఇంటా పలికించండి తండ్రి. యేసునామాని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోని సహవాసము సదాకాలం మా అందరికీ తోడి నడిపించుగాక, ఆమేన్.